వాళ్ళని వదిలి. అమన్, ఏం చేస్తున్నావు? వచ్చాడు పెద్ద కొట్టడానికి. తల్లినేమో మొగుడు వదిలేశాడు, ఇక భార్య ఏమో ఒక నాట్యగత్త. బందీగా ఉండుండొచ్చు, కానీ అతను అమన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. వచ్చాడు పెద్ద కొట్టడానికి. తల్లినేమో మొగుడు వదిలేశాడు, ఇక భార్య ఏమో ఒక నాట్యగత్త. గొప్పింటి ఆడపిల్లలు కోడళ్లుగా వచ్చినప్పుడు వాళ్లతో దీవెనలు తీసుకొస్తారు, కానీ నీలాంటి ఆడపిల్ల
తనతో పాటు అవమానాల్ని మాత్రమే తీసుకొస్తుంది. ఆ భగవంతుడికి ఏంటో ఈ సరదా. నీలాంటి అమ్మాయిని అయానాన్ని చేశాడు. నేను అమ్మన్కి ఎంతగానో చెప్పాను నిన్ను పెళ్లి చేసుకోవద్దు అని. చస్తే చచ్చాను, అలాగే వదిలేయాల్సింది. కానీ లేదు, వాడిన మాట వినలేదు. ఇప్పుడు వాడు చేసిన తప్పుకి కుటుంబం మొత్తం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. వదిన, చాలా ఆపండి. పిల్లలందరూ ఇక్కడే ఉన్నారో వాళ్ళు వింటారు. పిల్లలు వింటే విన్నివ్వండి. నేనేమి తప్పగా చెప్పడం లేదు కదా. కానీ ఏంటిది పర్వీన్? ఇది కోపడాల్సిన సమయం కాదు, కంగారు పడాల్సిన సమయం. కంగారు దేని గురించి? అత్తయ్య, ఈ ఇంటి కోడలు ఒక నాట్యగత్త అయితే అప్పుడు ఈ ఇంటి కూతుళ్ళ పరువు దానికదే పోతుంది అత్తయ్య. ఈ అమ్మాయి మన ఇంట్లో కోడలిగా ఉన్నంత వరకు నా కూతుళ్ళకి సంబంధం కుదరడం కష్టమవుతుంది అత్తయ్య. బేబీ, నువ్వు పిల్లల్ని తీసుకొని లోపలికి వెళ్ళు. అలాగే అమ్మా. మీరందరూ లోపలికి వెళ్ళండి. కానీ వదిన, పదండి, చెప్తున్నాను కదా. అత్తయ్య, పర్వీన్, దీని గురించి మనం రేపు మాట్లాడుకుందాం. పర్వీన్ మాటలకి నువ్వేం బాధపడకమ్మా, నేనిప్పుడే వస్తాను.